హోరాహోరిగా ఎన్నికలు జరిగాయి ఫలితాలు వచ్చాయి ఓడిన వాళ్ళు ఎందుకు ఓడామని లెక్కలేసుకుంటున్నారు గెలిచిన వాళ్ళు మాత్రం పార్టీ మూల్లోకి వెళ్ళిపోయారు అది కూడా తమ నాయకుడు జన్మ దినోత్సవానికి ఘనంగా జరుపుకున్నారు ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికో అంటూ పొలిటికల్ హిట్ పెంచుతున్న సమయంలోనే ఆ ఇద్దరు నేతలు ఒకే చోట చేరారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించడంతో పాటు మాజీ సీఎం సిద్దరామయ్యపై సీఎం రేస్లో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు శివకుమార్ పంతొమ్మిది వందల అరవై రెండులో మే పదిహేను జన్మించారు ఆయన పూర్తి పేరు దొడ్డలహల్లి కెంపేగౌడ कुमार ఆయన బర్త్డే వేడుకల్లో అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల భారీ వేడుకల మధ్య డికే శివకుమార్ సిఎల్పి సమావేశం సందర్భంగా తన అరవై ఒకటవ కేక్ కట్ చేశారు సీఎం పదవికి పోటీ పడుతున్న సిద్ధరామయ్యకు శివకుమార్ తన కేక్ ను అందించడం కనిపించింది పార్టీలో ఐక్యత అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ క్షణాన్ని ఫోటో తీసి ట్వీట్ చేసింది సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న ఇరువురు వర్గాల మధ్య పోస్టర్ వార్ చెలరేగడంతో కాంగ్రెస్ పార్టీలో ఐక్యతను చాటే ప్రయత్నం జరిగింది కర్ణాటక సీఎం అయినందుకు తమ నేతలకు అభినందనలు తెలుపుతూ సీఎం ప్రాబబుల్స్ నివాసాల వెలుపల పోస్టర్లు వేశారు అయితే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి వదిలేయాలని ఆదివారం జరిగిన సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుని నియమించడానికి ఏఐసిసి అధ్యక్షుడికి దీని ద్వారా అధికారం ఉందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మా అని తీర్మానంలో పేర్కొంది ఇదిలా ఉంటే బెంగళూరులోని ఓ హోటల్లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు పార్టీ సంప్రదాయం ప్రకారం సీఎంను ఎంపిక చేసే బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సిఎల్పి ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రతిపాదించారు పార్టీని విజయ తీరానికి చేర్చిన కాంగ్రెస్ అగ్రనేతలకు ప్రజలకు మరో తీర్మానంలో ధన్యవాదాలు తెలిపారు దానిని శివకుమార్ ప్రతిపాదించారు బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు పాయింట్ ఐదు కోట్ల సేవలు అందిస్తామని తీర్మానం పేర్కొంది